మొబైల్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాదాపు 2 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆర్థిక రాజకీయం జరిగిపోతుంది, హత్యలు జరుగుతున్నాయి, లాండ్ ఆర్డర్ లేదని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకా ప్రజలు ఏమన్నా ఆయన మాటలు నమ్మే పరిస్థితి ఉందంటావా? జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేడు. ప్రస్తుతం ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోతానే సిద్ధంగా ఉన్నాడు. ఇక రేపు ఎల్లుండిలో బెంగళూరు వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అది మరి బెంగళూరు తిరిగే వ్యక్తి, మరి పులివెందులో జనాలు ఎట్లా ఓట్లేశారు? వాళ్ళ తరఫున మరి కనీసం పోరాడి మాట్లాడాలి. పులివెందుల్లో పలానా కావాలి, అది కావాలి అంటే ప్రజానాయకుడు అంటే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అది వదిలేసి నేను బెంగళూరు వెళ్తాను, విజయవాడ తిరుగుతానంటే పులివెందులో గెలిచే లేదండి. ఇప్పుడు ప్రజానాయకుడు అంటే ఎట్టుండాలి? ప్రజల్లో ఉండాలి. లోకేష్ బాబు ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉండి సంపద పెంచుకొని మళ్ళీ 50,000 5,000 ఓట్లతో ఓడిపోయి 91,000 మెజార్టీతో గెలిచాడు ఆయన. అది ఆయన అంటే ప్రజానాయకుడు, ప్రజానాయకుడు అంటే ఆయన. ఈయన ఎక్కడ దొరుకుద్దా, ఏం దోసుకుందామా అని దోసుకునేవాడు అట్ట నాయకుడు అట్ట అవుతాడు. అది నాయకుడు కాదు, దొంగ. దొంగ కాబట్టి దొంగ వేషాలు వేస్తాడు. 16 నెలలు జైల్లో ఉండి 36 కేసులు పెట్టుకొని ఉండి దొంగ. ఆడికి ఇటువే తప్పు చేశాం. ఒకసారి ఒక ఛాన్స్ అని జనాన్ని మోసం చేశాడు. అందుకని ప్రజలు ఆ నెంబరు పులివెందు చెప్తుంది. నువ్వు అసలు ఎమ్మెల్యేగా కూడా పనికిరావు, నువ్వు అసెంబ్లీకి వచ్చి కనీసం మాట్లాడకుండా నువ్వు మాట్లాడితే బెంగళూరు వెళ్ళేటప్పుడు నువ్వు అసలు ఎమ్మెల్యే ఎందుకు అని చెప్పి అడుగుతుంది. న్యాయం కాదండి. షర్మిల అడగటం అది మనకే న్యాయం లేదు. ఇంకెందుకు ఆడు ఎమ్మెల్యే గెలిచి 11 స్థానాలు చిక్కు లేదు, నాకు ఇది కావాలంటున్నాడు. ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా అట్టిస్తాం. ఆయాలు నువ్వే అన్నావు, మన చంద్రబాబు గారికి 22 వస్తే నువ్వు ప్రతిపక్ష హోదా పనికిరావని నీకు అసలు చిక్కు సరి ఉన్నాడు అయితే ఆ మాటలు మాట్లాడతావా? అది రైతులకు రైతు భరోసా అన్నాడు, లేకపోతే అమ్మలక్కలకి డబ్బులు అన్నాడు. అంటే డబ్బులు ఇస్తే కేవలం ఓట్లు వేసేస్తారా, లేకపోతే జనాలు అభిమానం కూడా పొందాలి? అభిమానం కావాలండి. డబ్బులు ఎవరికి కావాలి? ఇవాళ డబ్బులు ఇచ్చే ఓటు వస్తే ఆయన 36 మందిని కొంటాడు. రోజు డబ్బులు అలవాటు పడితే కోట్లు ఇచ్చి కొంటాడు. కొనరామని చూశాడు ఆయన పార్ల. బీజేపీ 3 కలిసేతలకి, జనసేన 3 కలిసేతలకి కూటమి దెబ్బకి తట్టుకోలేక జెండాపై కబరాదని జయ బెంగళూరు అంటున్నాడు. అది మొత్తం మీద అయితే జనాలు ఆలోచించే ఓట్లేసారు గట్టిగా. జనం ఎట్టగొట్టాలో అట్టగొట్టారు. ఒక ఛాన్స్ అని జనాన్ని మోసం చేశాడు, దోసుకున్నాడు. చాలరా బాబు, ఇక దోసుకున్న వరకు చాలలే కానీ నువ్వు అట్టుండని చంద్రబాబు నాయుడు గారికి కూటమికి గెలిపించి మంచి మెజార్టీ ఇచ్చారు. చంద్రబాబు గారు కూడా, లోకేష్ గారు, 3 అందరూ కలిసి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పురంధేశ్వర్ గారు మొత్తం కలిపి మంచి స్టీమ్ లాగా తయారయ్యి ఖచ్చితంగా నెరవేరుస్తారు. 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాడు లేదు. ఇక జగన్ లేదు. ఇక కూటమి కూటమే ఇక.